శ్రీ వరహలక్ష్మి నరసింహస్వామి వైశాఖ శుద్ధ తదియ నాడు ఈ నెల ఇరవై మూడవ తేదీన చందనయాత్ర స్వామి నిజరూప దర్శనం లభించనుంది చైత్ర బహుళ ఏకాదశి నాడు చందనసాన ముహూర్తం స్వామి ఆలయంలో వైభవపేతంగా అర్చక స్వాములు జరిపించారు చందనదారు ఖండాన్ని స్వామి పాదాల వద్ద ఉంచి దానికి అర్చన జరిపించి స్వామివారి అనుజ్ఞ తీసుకుని చందనం సంగ్రహించడం కోసం ముహూర్తమునకు చందనం అరగదేత కార్యక్రమంను శాస్త్రోక్తంగా జరిపించారు ముందుగా ఐదారు రోజుల పాటు శ్రీ కార్యాచార్యులు ఈ చందనం గ్రహిస్తారు అక్షయ తృతీయ నాడు సుప్రభాతంతో ఆరంభమై అష్టోత్తర శతకాలశ సహస్ర ఘట్టాభిషేకం జరిగిన తర్వాత స్వామికి తొలి విడత చందనం సమర్పిస్తారు ప్రప్రథమంగా ఆలయ ప్రధాన అర్చకులు గోడవర్తి శ్రీనివాసాచార్యులు విశ్వక్సేనా పూజతో ప్రారంభించిన ఈ కార్యక్రమంలో స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఈవో వై త్రినాథరావు అర్చకులు వేద పండితులు ఏఈఓలు ఆలయ సిబ్బంది దారు ఖండాల నుంచి చందనం అరగదీసేందుకు శ్రీ కార్యాచార్యులు ట్రస్ట్ బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు వారణాసి దినేష్ రాజు దొడ్డి రమణ హాజరయ్యారు సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు ప్రాతివర్షిక ఉత్సవం చందనోత్సవం శుద్ధ తదియ నాడు అనగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున నిజరూప దర్శనం లభించబోతోంది మనందరికీ దాని ప్రయుక్తంగా ఈనాడు చైత్రబహుళ ఏకాదశి నాడు మనం చందనం సాన ముహూర్తం అనేటువంటి కార్యక్రమాన్ని జరిపించుకున్నాం విషక్షణారాధనం పుణ్యాహవాచనం అయిన తర్వాత ఆ దారుఖండాన్ని స్వామి పాదాలంలో ఉంచి దానికి అర్చనం జరిపించి స్వామి దగ్గర అనుజ్ఞ తీసుకొని చందనం సేకరించడం సంగ్రహించడం కోసమని ముహూర్తం చేయడం జరిగింది ఈనాటి నుంచి ప్రారంభించి మన శ్రీకార్య పరులు సుమారుగా ఒక ఐదారు రోజుల పాటు ఈ చందనాన్ని గ్రహించడం జరుగుతుంది ఇది అయిన తర్వాత అక్షయ తృతీయ నాడు ప్రారంభంలో సుప్రభాతంతో ఆరంభమయ్యి విశ్వసేనారాధనం పుణ్యాహవచనం ఋత్విగ్బరణం అయిన తర్వాత పంచకల శావాహనం పంచకలశ స్థపన చందనోత్తరణం పంచకలశ స్థాపన తిరుమంజనం అదైన తర్వాత శీతలోపచార సమర్పణం అయిన తర్వాత ఆనువంశిక ధర్మకర్త వారి ప్రథమ దర్శనం అయిన తర్వాత భక్తులందరికీ విశిష్ట విశిష్టతిథులకి భక్తులకి దర్శనం సుమారుగా నాలుగు గంటల నుంచి ఆరంభమవుతుంది అదైన తర్వాత రాత్రి సమయంలో సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో అష్టోత్తర శతకలశ ఆసాదనం ఆవాహనం అయిన తర్వాత అష్టోత్తర శతకల కలశ స్నపన తిరుమంజనం అదైన తర్వాత సహస్ర ఘట్టాభిషేకం అదైన తర్వాత పూర్ణకుంభ సమర్పణం అయిన తర్వాత సుమారు రాత్రి మూడు గంటల ప్రాంతంలో తొలివిడితో చందన సమర్పణం జరుగుతుంది అదైన తర్వాత ఆనాటి ఆరాధనం పాత్రారాధనం బాలభోగం రాజభోగం నివేదనం రాత్రి అవసరం నివేదనం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఆనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది ఇది ఏటికొక మాడు లభించేటువంటి దర్శనం అపురూప దర్శనం అతి విలక్షణమైన దర్శనం ప్రపంచంలోకెల్లా నాణ్యత దర్శనీయమైంది ఇక్కడ మాత్రమే ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశం రండి దర్శించండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి వైశాఖ శుద్ధ తది నాడు మూడు మణుగులు వైశాఖ పూర్ణిమ నాడు మూడు మణుగులు ఆషా జ్యేష్ఠ పూర్ణిమ నాడు మూడు మణుగులు ఆషాఢ పూర్ణిమ నాడు మూడు మనుగులు వరిసి పన్నెండు మణుగల గంధం స్వామి సమర్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో వీరందరూ భాగస్వాములు కండి స్వామి అనుగ్రహానికి పాత్రం కండి